హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈరోజు మీకు ఒక విషయం చెప్పడానికి అయితే నేనైతే వచ్చాను. మనకి వాటర్ లెవెల్ టెస్ట్ చేస్తారు కదండి, అసలు వాటర్లో ఏమేమి టెస్ట్ చేస్తారు, వాటర్ శాంపులు, అసలు వాటర్ శాంపుల్ టెస్ట్లు అయితే ఎలా అయితే ఉంటుంది అనేది నేనైతే మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో మనకి వాటర్ టెస్ట్ ల్యాబ్లు అనేది మాకు కైక్లూరులో కానీ మా చుట్టుపక్కల కానీ చాలా ల్యాబ్లు వస్తున్నాయి, ల్యాబ్లు అయితే ఉన్నాయి. అసలు ల్యాబ్లో ఏమేమి టెస్ట్ చేస్తారు, అసలు అందులో ఏమేమి ఉంటాయి అనేది మీకు క్లియర్గా అయితే నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ అనాలిసిస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. వాటర్ అనేది మేము ఎప్పుడు పడితే అప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాటర్ ఏమైనా తేడా వచ్చినా, చేపకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా అన్నప్పుడల్లా మేము టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అసలు ఆ టెస్ట్లో ఏమేమి చేస్తారు, దాని గురించి అనాలిసిస్ అనేది మీకు అయితే ఇప్పుడైతే చెప్తున్నాను చూడండి. అసలు ఆ పేపర్లో ఏమేమి ఉంటాయి అనే విషయం కూడా మీకు చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాటర్ శాంపుల్ చూడండి, ఇక్కడ శాంపుల్ కూడా ఉంది కదా, 1, 2, 3, 4 శాంపుల్ అనమాట ఇక్కడ. ఎందుకంటే మనం పట్టుకెళ్ళిన ఒక శాంపుల్ రెండు శాంపుల్, ఒక ఇప్పుడు మనకే చెరువులో ఒక 3-4 చెరువులు ఉంటాయండి కంపల్సరిగా. ఇక్కడ ఇప్పుడు నేను ఒకసారి అయితే మొన్న అయితే రెండు అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. సో ఇది ఒక్కోటి యాక్చువల్గా అయితే అవన్నీ ల్యాబ్లో అయితే ఉన్నట్టున్నాయి, ఫైల్ చేసాను, ఇది ఇంకా ఫైల్ చేయలేదు, అందుకే పక్కన ఉంది, ఇవాళ చూసా. సో దాని మోసం అయితే నేనైతే ఇప్పుడు చెప్తున్నాను చూడండి. సో ఇలా మనకి ఏంటంటే ఏమేంటి అనేది ఎన్ని ట్యాంకులు అయితే ఉంటే అన్ని ట్యాంకులు అయితే మనం పట్టుకెళ్తాం. మాక్సిమం ఎవరి దగ్గర నుంచి 2-3 ట్యాంకులు అయితే సహజంగా ఉంటాయి. సో మేము కూడా 2-3 ట్యాంకులు ఉన్నాయి కాబట్టి మనకు కూడా మనం ఆ పక్కే ఒకసారి అయితే 2 ట్యాంకులు అయితే పట్టుకెళ్లాల్సి వచ్చింది. సో శాంపుల్ 1 అనేది ఒక ట్యాంకు, శాంపుల్ 2 అనేది ఇంకో ట్యాంకు. మనం అక్కడ వాటర్ దాని మీద వాటర్ బాటిల్స్ అయితే రాస్తాం అనేది జరుగుతుంది. ఇంకా మనం వాటర్ టెస్ట్ చేయాలంటే అసలు వాటర్ మనం ఎన్నింటికి తీయాలి అనేది మీకైతే ఇప్పుడు చెప్తున్నాను చూడండి. వాటర్ అనేది పొద్దున్నే 6 అయితే మనం వాటర్ లెవెల్ తీసేయాలండి. చెరువులోకి దిగి మధ్యలోకి వెళ్ళి మన చెయ్యి ములిగిన తర్వాత మినిమం నడువు లోతు వాటర్ మనకి మోకాలపై దాకా వెళ్ళేంతవరకు మనం చెరువులోకి వెళ్ళి అడుగు నీళ్ళు అయితే పట్టాలండి. కింద నీళ్ళు కాదు, అడుగు నీళ్ళు అయితే పట్టుకోవాలి, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి శాంపుల్ కోడ్, వాటర్ అయితే ల్యాబ్ టెస్ట్ చేస్తారు అందులో. సో ఇక్కడ ఆప్టిమైజేషన్ లెవెల్ అని చూడండి, ఫ్రాన్స్ అంటే రొయ్య, ఫిష్ అంటే చేప, ఓకేనా? ప్రతి దాని గురించి ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వాటర్లో లెవెల్లో టెస్ట్ చేసేయండి, పిహెచ్ వాల్యూ టెస్ట్ చేస్తాడు. సో పిహెచ్ వాల్యూ టెస్ట్ చేసిన వెంటనే నా వాటర్లో వచ్చేసరికి 8.90 ఉంది. యాక్చువల్గా మనకి ఎంత ఉండాలి ఇక్కడ, రొయ్యలకి అయితే 7.85 ఉండాలి, చేపకి అయితే 7.85. ఈ రెండు ఉంటే సరిపోతాయి. కానీ ఇక్కడ ఎంత ఉంది, పిహెచ్ 8.90 ఉంది. కానీ నా చెరువులో పిహెచ్ వాల్యూ పెరిగింది, అంటే తర్వాత దాన్ని తగ్గించడానికి మళ్ళీ మనకు మందులే ఇస్తారు చూడండి. ఇక్కడ డాక్టర్ టెస్ట్ చేసి ఏమేమి మందులు వాడడం ఏంటి అనేది ఇక్కడ మనకు మందులైతే ఉన్నాయి చూసారా. సో మనకి ఇలా మందులైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దాటికి మనం పిహెచ్ వాల్యూ కంట్రోల్ చేయడానికి, అసలు చేపకి మొన్న ఒక పిల్లకి వాటర్ లెవెల్ తేడా రావడం వల్ల, మన వర్షాలు పడినాయి కదా, మంచి తుఫాను వచ్చింది చూడండి, అప్పుడు చేప పిల్లలో పిహెచ్ పెరిగిపోవడం, వాటర్ కూలింగ్ రావడం ఇలాంటివి జరుగుతాయి. సో మళ్ళీ కండిషన్ కోసం దానికోసం మందులైతే కొట్టడం అయితే జరిగింది, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి సెల్నేటి, సెల్నేటి అంటే ఏంటంటే సాల్ట్ అనమాట చూడండి. ఇక్కడ సెల్నేటి పీపీఎం అని ఉంది, పీపీటీ అని ఉంది చూడండి. సెల్నేటి వచ్చేసరికి 0.4 ఉంది. యాక్చువల్గా మనకు ఉండాల్సింది ఎంత, రొయ్యలకి అయితే 5.25 ఉంటుంది, చేపలకి అయితే 0, కానీ 0.4 ఉంది, ఓకేనా? చేప విషయం వచ్చేసరికి ఏంటంటే అది సెల్నేటి ఉన్నా బతుకుద్ది లేకపోయినా బతుకుద్ది అండి. రొయ్యల చెరువులో మీరు ఒక విషయం చూడండి, రొయ్యల చెరువులో చేపేసి చూడండి, విపరీతమైన గ్రోత్ వచ్చేస్తే 3 కేజీలు అయిపోద్ది. సో అది అంత పవర్ఫుల్ ఉంటుంది చేపలు రొయ్యల మీద. సో సెల్నైటీ ఉన్నా ఏం కాదు, సెల్నైటీ లేకపోయినా ఏం కాదు. సో చేప మాత్రం సెల్నైటీతో పని లేదు, మంచినీటిలోనూ పెరుగుద్ది, ఉప్పు నీటిలోనూ కూడా పెరుగుద్ది. సో ఎంత ఉండాలి, 5 నుంచి 25 వరకు అయితే రొయ్యకు ఉండాలి మనకి, ఫిష్కి అయితే ఏం అవసరం. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్కలిటీ అదొకటి. సో ఇవన్నీ వాల్యూస్ అయితే మాత్రం చెప్తున్నాను చూడండి, ఇవన్నీ మనకు కార్బోనేటెడ్, బైకార్బోనేట్, మొత్తం కఠినం, హార్డ్నెస్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, సోడియం, అమోనియా. సో ఇవన్నీ ఏంటంటే అకార్డింగ్ టు ది సెల్నేటీ అనమాట. సో పక్కన రాశారు చూడండి, ఇప్పుడు కార్బోనేటెడ్, మెగ్నీషియం ఇవన్నీ ఏంటంటే కాల్షియం ఇవన్నీ ఉండాలి, సెల్నేటీని బట్టి ఉంటాయి. కానీ ఇప్పుడు అన్ని పేపర్లు ఇవ్వడు కదా, సో ల్యాబ్ టెస్ట్ కూడా అన్ని విషయాలు మనకు చెప్పడు కాబట్టి ఉన్నాయి సరిపోయిందా లేదా అనేది చూసుకుంటాడు. నెక్స్ట్ వీటన్నిటికంటే అతి డేంజరస్ అయింది ఏంటంటే అమోనియా. సో అమోనియా నీళ్లు, మన చెరువులో అమోనియా అనేది లేదు. అమోనియా ఎప్పుడెప్పుడు పెరుగుద్ది ఏంటి అనేది కూడా నేను ఒకసారి చెప్పాను చాలాసార్లు, కాకపోతే ఈ వీడియోలో మళ్ళీ వచ్చింది కాబట్టి అది ఎప్పుడు ఒకసారే చెప్పాను. అమోనియా కానీ చేపలకి మేత ఎక్కువైపోతే, వాటర్ బాగా పొల్యూట్ అయిపోతే అమోనియా పెరుగుద్ది. వాటర్ ఎందువల్ల పొల్యూషన్ అవుతాయి ఒకసారి చూడండి, మీకు మేత చేప మేత తినకపోతే వాటర్ పొల్యూట్ అవుతాయి. ఎందుకంటే తిన్న మేత మొత్తం బాటంలోకి వెళ్ళిపోతుంది, బాటం క్లియర్ అవ్వదు, బాటంలోకి వెళ్ళిపోయి అప్పుడు ఆ బాటం క్లియర్ అవ్వక ఆ మేత అంతా కుళ్ళిపోయి
డైజెషన్ అయిపోయి ఏమవుతుందంటే వాటర్ పొల్యూట్ అవుతుంది. వాటర్ పొల్యూట్ అవుతుంది మూలంగా అమోనియా పెరిగిపోద్ది. అమోనియా పెరుగుతుంది మూలంగా చేపకి డిసీజ్ అయితే అటాక్ అవుద్ది. అది చేపకు ఒక రకంగా అటాక్ అవుద్ది, రొయ్యకు ఒక రకంగా అటాక్ అవుద్ది. అందుకే రొయ్యల చెరువులు వాళ్ళు మినిమం రెండు మూడు రోజులకి వాటర్ టెస్ట్లు వెళ్తానే ఉంటుందండి. ఇవాళ వాటర్ టెస్ట్ ఒకలా ఉంటే రేపు పొద్దున వాటర్ టెస్ట్ మరోలా ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజే ఉంటుంది రొయ్యల చెరువు అయితే. చేపల చెరువు అయితే అట్టా కాదు, ఏ వారానికో 10 రోజులకు మాక్సిమం నెలకే 2 నెలలకి మాత్రం మనం టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా వాటర్ ఏమైనా తేడా వచ్చి ఏమన్నా పిల్లలు ఏమైనా చనిపోతుంటే జారిపోతుంటే అప్పుడు మాత్రమే. కానీ అమోనియా మాత్రం అందువల్ల పెరుగుద్ది. అమోనియా ఎప్పుడైనా సరే మేత వేస్ట్ అవుతున్నప్పుడు మాత్రమే అమోనియా అయితే పెరగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నైట్రేటు, ఇనుము, సల్ఫైడ్, ఆక్సిజన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎక్కువ చూసేది ఏంటంటే డివో ప్రాబ్లం అంటారు, ఆక్సిజన్ అనమాట. చేపకు కానీ రొయ్యకి కానీ ఇక్కడ పక్కన వాల్యూస్ ఉన్నాయి చూడండి. చేప రొయ్యకు వచ్చేసరికి 4 నుంచి 10 ఉండాలి, చేపకు కూడా 4 నుంచి 10. సో మనకి ఎంత ఉంది ఇక్కడ ఆక్సిజన్? కరెక్ట్గా 4 అయితే ఉంది. సో నాకు ఆ రోజు ప్రాబ్లం అనమాట, ఎందుకంటే చెరువులో పిహెచ్ వాల్యూ పెరిగిపోయింది, మంచికి తుఫాన్ వచ్చింది, అందువల్ల మనం మాత్రమే ఆక్సిజన్ 4 వచ్చింది. లేకపోతే ఆక్సిజన్ లెవెల్ ఇంకా హై ఉంటుంది. ఆ మంచికి తుఫాన్లో మనం చేప నాకు కొంచెం ఎందుకో పిహెచ్ పెరిగినట్టు వాటర్ కూలింగ్ అయి రావడం. సో దీని మూలంగా వెంటనే ఎందుకైనా మంచి అని వాటర్ ల్యాబ్ టెస్ట్ తీసుకెళ్ళడం అయితే జరిగింది. చేప పిల్ల కదా, సో ఈ ల్యాబ్ నేను టెస్ట్ చేసి సుమారు ఈ వీడియో 9/12/2023 నేను ల్యాబ్ టెస్ట్ చేసిందండి. ఇవాళ తారీఖు వచ్చేసరికి 24, అంటే చూడండి ఎన్ని రోజులు అయిపోయింది, దగ్గర 15 రోజులు అయింది కరెక్ట్గా. సో 15 రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను, అప్పుడే చేద్దాం అనుకున్నాను కుదరలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి టెంపరేచర్ అండి. యాక్చువల్గా ఏంటంటే నాకు కూలింగ్ పెరిగింది అన్నాను చూడండి. సో దాని మూలంగా 28 నుంచి 32 వరకు ఉండొచ్చు, కానీ ఇక్కడ 28.8 ఉంది, సరిపోయింది. నాకేంటంటే ఆ రోజు వాటర్ కూలింగ్ లెవెల్గా కూడా మంచి కూలింగ్లో కూడా అనిపించింది. సో ఏంటంటే 28 ఉన్నమాట సరిపోద్ది మనకి, కాకపోతే వాటర్ బాగా హైలో ఉన్నాయి కాబట్టి అందుకే కూలింగ్ కోసం మేము పెట్టాం. సో ఆ పిహెచ్ వాల్యూ అయితే తగ్గించడం కోసం తర్వాత మందులు అయితే ఇచ్చారు, ఎన్ని వాడాం, ఏమేమి మందులు వాడాం అనేది నేను మీకు మళ్ళీ తర్వాత చెప్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇందులో చూడండి, యూజ్బుల్ ప్లాంక్టన్, ఉపయోగపడే కింద తెలుగులేదు రాశారు, వక్షములు అంటే ఆల్గే, ఏదైనా ప్యాంటీన్లో ఉపయోగపడేది ఉంటుంది, హార్మ్ఫుల్ ప్యాంటీని కూడా ఉంటుంది. మనకి ప్యాంటీన్లో 2 రకాలు ఉంటాయండి. గ్రీన్ ఆల్గే అనేది మనకి చేపకి చాలా ఉపయోగం. సో గ్రీన్ ఆల్గేలు 3 రకాలు ఉంటాయి. అలాగే బ్లూ గ్రీన్ ఆల్గే అని ఉంటుంది, ఇది చేపకి మైనస్, చేపకి కానీ రొయ్యకి కానీ యూజ్ అయ్యేది కాదు. సో మన దాంట్లో ప్యాంటీన్ ఉంది కదా, అదంతా మంచి ప్యాంటీనే అని అనుకోవచ్చు మీరు. చేపల చెరువులో బాగా పచ్చగా ఉన్న ప్యాంటీన్ ఎప్పుడు తగ్గట్లేదంటే కారణం ఏంటో తెలుసా అండి, యూజ్ అయ్యే ప్యాంటీన్ మొత్తం చేప తినేస్తుంది, యూజ్ అవున ప్యాంటీన్ మొత్తం అందులో పెరిగిపోయి ఉంటుంది. అప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఆ ప్యాంటీన్ అవి తగ్గించుకోవాలంటే సున్నం అయి కొట్టుకోవాలి. సున్నం కొట్టుకోవడం మూలంగా ఏమవుతుందంటే అందులో ఉన్న ఈ అన్యూజ్డ్ ఉంటాయి చూడండి, బ్లూ గ్రీన్ ఆల్గే ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటండి, డయోటన్, ప్రోటోజోవా ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవన్నీ యూజ్ కానీ పనికిరాని అనమాట. సో ఈ పనికిరాని ప్యాంటీని తగ్గించడానికి సూపర్ కొడతారు, నెక్స్ట్ వచ్చేసరికి సున్నం కొడతారు. నెక్స్ట్ సున్నం వల్ల కూడా ఆక్సిజన్ లెవెల్స్ అవి పెరుగుతాయి, చెరువు క్లీన్ అవుద్ది, బాటం క్లీన్ అవుద్ది, ఇవన్నీ క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ ఇంక కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అవి కూడా నేను తర్వాత చెప్తాను. తర్వాత మళ్ళీ వస్తా నాకు. సో నెక్స్ట్ సో మా అల్లుడు ఓ కేకలేసి చేస్తున్నట్టు దాన్ని మనం వీడియో ఆపాను. సో నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ ఆల్గే, మనకి ఇది చేపకు ఉపయోగపడేది అనమాట, యూజ్బుల్ ప్యాంటీన్. అలాగే బిగ్ ఆల్గే, ఇది కూడా ఉపయోగపడే చేప తింటుంది. డయోటన్, అది కూడా చేప తింటుంది. నెక్స్ట్ జూ ప్యాంటీన్ అనమాట, ఇవి కూడా చేపకు తినేయి అనమాట. ఇవన్నీ ఉపయోగపడే ప్యాంటీన్లు అనమాట. ఇవి అనేది యూజ్ అవర్ ప్యాంటీన్లు. సో మనకి యూజ్ అవర్ ప్యాంటీన్ కూడా ఉంది చూసారు, ఇందులో చెరువులో దీని పేరు ఏదో ఉంది సరే మీకు, ఈ కొన్ని ఉన్నాయి ఎందుకంటే సైంటిఫిక్ నేమ్స్ కదా, సో దాని మూలంగానే. సో వీటిలో రకాలు ఓకేనా. సో ఈ ప్యాంటీన్లు ఎప్పుడైతే మనం తగ్గించుకోవడానికి మనం ఎప్పుడూ చూసుకోవాలి. చెరువులో నీళ్ళు పచ్చగా ఉన్నాయి కదా, ప్యాంటీన్ ఉంది కదా అనుకుంటారు చాలామంది. ఉపయోగపడే ప్యాంటీన్ ఉంటుంది, ఉపయోగపడని ప్యాంటీన్ కూడా ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. నీళ్ళు బాగా పచ్చగా ఉన్నాయి మనకి ప్యాంటీన్ బాగుంది అని అనుకోవచ్చు, ఆ ప్యాంటీన్లో మనకు ఉపయోగపడేది ఉందా లేదా అనేది కోసం మనం కంపల్సరిగా వాటర్ లెవెల్ టెస్ట్ అయితే చేసుకోవాలి ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మందులు ఇస్తారనమాట మనకి. సో మనకి చెరువులో ఉన్న ప్రాబ్లమ్ని బట్టి వాడు మెడిసిన్స్ అయితే రాయడమే జరుగుతుంది, డాక్టర్ ఉంటాడు మనకి. సో ఆ డాక్టర్ మెడిసిన్స్ అయితే ఇస్తాడు, కంపల్సరీగా మనం వాటిని కొట్టుకోవాలండి. సో అవి కొట్టుకున్న తర్వాత మనం ఆ ఇచ్చినవన్నీ క్లియర్ అవడం అయితే జరుగుతుంది. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది, ఇవి మనకి వాటర్లో ఏమేమి ఉంటాయి ఏంటి, మన వాటర్ టెస్ట్ చేసుకునేటప్పుడు ఏదైతే బాగా చూస్తారు, మెయిన్గా ఎక్కువగా చూసేది పిహెచ్ వాల్యూ, సెలినిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏమేమి చూస్తారంటే, ఇక నెక్స్ట్ వచ్చేసరికి డివో లెవెల్, ఆక్సిజన్ లెవెల్, అమోనియా.
నెక్స్ట్ యూజబుల్ ప్యాంటీన్లు ఏమైనా ఉన్నాయా, అన్యూజబుల్ ప్యాంటీన్ ఏమైనా ఉన్నాయా, ఆ ఉపయోగపడిన ఏమైనా ఉంటే మందులు ఇస్తాడు కంపల్సరీ. దాన్ని బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అవన్నీ ఇప్పుడు చెప్పిన నెక్స్ట్ అయితే చెప్తాను. సో కొన్ని పేర్లు అయితే నాకు ఐడియా ఉంది, కొన్ని అయితే నేను డాక్టర్ నుండి తీసుకున్న సలహా అయితే తీసుకుంటామండి. డెఫినెట్గా ఖచ్చితంగా మనం డాక్టర్ సలహాలు తీసుకున్న ప్రకారం అయితే చెరువులు అయితే చేస్తూ ఉంటాం. సో ఓకేనా. సో ఇది వాటర్ యొక్క టెస్ట్ అనాలిసిస్. ఓకే, సో ఇది మాకు చుట్టుపక్కల మా చెరువులు కాడ కానీ పక్కన అయితే ఇదైతే ఉంది, బాగానే చూస్తారండి. సో చాలా బాగా చేస్తారు ఆయన కూడా వాటర్ టెస్ట్ కూడా. సో రొయ్యలకు వచ్చేసరికి ఎప్పుడు మనకి వాటర్ లెవెల్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. చేపకు వచ్చేసరికి ఎప్పుడైనా ఉంటుంది మన రిక్వైర్మెంట్, చేపకి ఏమైనా డ్యామేజ్ వచ్చినా, ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, నెక్స్ట్ వచ్చేసరికి వాటర్లో ఏమైనా మార్పులు వచ్చినా దాన్ని బట్టి మనం టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. థ్యాంక్ యూ సో మచ్, అలాగే లవ్ యూ గైస్, బై బై. సో ఈ ల్యాబ్కి మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే శ్రీ కార్తిక యాక్వా ల్యాబ్స్ మనం చెక్ చేసింది. యాక్చువల్గా అయితే ఈ పేరు చూపించకూడదు, నేను చూపించకూడదు, కానీ పైకి అయితే వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఫోన్ నెంబర్ కూడా అవైలబిలిటీగా ఉంది, ఎవరికైనా కావాలంటే చేసుకోండి అక్కడ ఉంది. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఎప్పుడైనా వాటర్ లెవెల్ టెస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ పంపిస్తే మీరు అయితే చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు. లవ్ యూ గైస్, బై బై, టాటా, టేక్ కేర్.